ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త. మరి కాసేపట్లో పిఠాపురానికి రామ్ చరణ్ అలాగే చిరంజీవి సురేఖ అయితే రాబోతున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, ఇక ఈ రోజుతో ప్రచారం అయితే గనక ఈ రోజు సాయంత్రంతో కంప్లీట్ అవబోతోంది. ఇక ఈ సమయంలో అయితే గనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురానికి రామ్ చరణ్ అలాగే చిరంజీవి సురేఖ రాబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడు వస్తారు, ఏంటి, ఏ సమయానికి పిఠాపురం చేరుకుంటారని షెడ్యూల్ కూడా చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించారని సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్కి అయితే మద్దతు తెలుపు వస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగింది. ఇప్పటికీ చిరంజీవి వీడియో రిలీజ్ చేసి సోదరుడు సినిమాలోకి బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం పూర్తి ఇష్టపూర్వకంగా వచ్చాడని పేర్కొన్నారు. ఇక ప్రజాసేవను పరమావధిగా భావించి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆదరించాలని చిరంజీవి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్కు తమ మద్దతును ప్రకటించారు. ఇప్పుడు ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ట్వీట్ చేసి తన బాబాయ్కి మద్దతునైతే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టైల్ స్టార్ అల్లర్జున్ కూడా తన సంపూర్ణ మద్దతును పవన్కి ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళ్తారని అయితే ఎవరూ ఊహించలేదు. కానీ ఊహించని విధంగా ఈరోజు అయితే గనక రామ్ చరణ్ పిఠాపురానికి వస్తున్నారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం అయితే వస్తున్నారు. ఈరోజు ఉదయం 9:30 రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రామ్ చరణ్ సురేఖలు అయితే గనక పిఠాపురం వెళ్తున్నారు. పిఠాపురంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. అంతేకాదు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక రామ్ చరణ్ పిఠాపురం పర్యటనపై సర్వత్రా ఆసక్తి. ఈ పర్యటన సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది. మరి పిఠాపురం వరకు వెళుతున్న రామ్ చరణ్ అక్కడ ఈ ఎన్నికల్లో తన బాబాయ్ కోసం ఏమైనా మాట్లాడతారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎవరు ఊహించని విధంగా రామ్ చరణ్ పిఠాపురం టూర్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని అయితే కలిగిస్తోంది. ఉదయం 9:30 రాజమండ్రి విమానాశ్రయం నుంచి పిఠాపురం నేరుగా పిఠాపురం అయితే చేరుకుంటున్నారు చిరంజీవి, భార్య సురేఖ, అలాగే రామ్ చరణ్.